కృష్ణమూర్తి గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. తన సినీ చలనచిత్ర పరిశ్రమలో 55 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. ఈ ప్రయాణంలో అనేకమైనటువంటి మెట్లకి ఆ రోజు మనలో మనవూరి పాండవులు కటకటాల రుద్రయ్య రంగూన్ రౌడీ తాండ్ర ప్రాపయడు భక్త కన్నప్ప అంటే అందరితోనే కలివిడిగా ఉండేటువంటి వ్యక్తి, ఇండస్ట్రీ కూడా పెద్దదిక్కుగా ఉండేటువంటి వ్యక్తి, అంచెలంచెలుగా ఎదగడమే కాకుండా వారి యొక్క జననం కూడా 1940 లో మొగల్తూర్, మరి అక్కడ జన్మించడమే కాకుండా 83 సంవత్సరాల్లో 55 సంవత్సరాలు వారు సినిమా ఇండస్ట్రీ. ఈ మధ్యకాలంలో రాధేశ్యామ్ చిత్రంలో కూడా ఒక మహర్షిగా తన యాక్ట్ చేయడం, రెండోది రాజకీయాలలో కూడా ప్రవేశించి ఈరోజు భారతదేశంలోనే కేంద్రంలో ఒక మంత్రిగా పనిచేయడం, వారికి ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఒక సంతోషకరమైనటువంటి సన్నివేశం, వారు అనేక సందర్భాల్లో గర్వపడేటువంటి సన్నివేశం ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్లో ఈరోజు మన దేశమే కాకుండా ప్రపంచం గర్వించదగ్గ నటుడు. ఆ స్థాయికి బాహుబలి చూసిన తర్వాత ఆ స్థాయికి ఎంతో గర్వపడేవాడు. అంటే ప్రభాస్ ఎదుగుదలని, తను ఆ స్థాయికి ఎదగడం అనేది తాను ఎంతో అనేక సందర్భాల్లో అందరితో మాట్లాడుకునేవాడు. బట్ ఈరోజు వారి లేని లోటు ఇండస్ట్రీకి చాలా పెద్ద లోటు. బట్ ఏదేమైనప్పటికీ విధిని మనం మన చేతిలో ఉండదు కాబట్టి వారి ఒక కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని, భగవంతుడు వారికి శాంతి చేకూరాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అధికార లాంఛనాలతోనే మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి మరి వారి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కృష్ణంరాజు గారికి ఎంత చేసినా తక్కువే, ఎందుకంటే ఒక గొప్ప నటుడే కాకుండా ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి, తను నలుగురికి ఉపయోగపడాలి, నలుగురికి మేలు చేయాలనేటువంటి మరి గొప్ప వ్యక్తి కాబట్టి నిజంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి ఒక గొప్ప మహానటుడు. రెండోది వారి ఇండస్ట్రీలో వారి హైట్ కూడా ఆ రోజుల్లో మా చిన్న ఉన్నప్పుడు మేము చూసినటువంటి సందర్భంలో తన పర్సనాలిటీ, తన హైట్, బట్ ఈ విధంగా రాణించడం, మరి మధ్యాహ్నము అర్లీగానే ఈరోజు ఉదయం వారు మన మధ్య నుంచి వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. మరి తప్పకుండా భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్నిచ్చి మరి ఇండస్ట్రీలో కూడా వారి అభిమానులు, అంటే ప్రజలే కాకుండా ఇండస్ట్రీలో కూడా అభిమానులు ఉన్నారు, అందరూ కూడా వారిని పెద్ద దిక్కుగా భావించే వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరికీ కూడా ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, మరి ప్రభుత్వం అన్ని విధాలుగా ఈ కార్యక్రమాలని రేపు వారి యొక్క అంతిమ యాత్ర, ఆ తర్వాత మిగిలిన కార్యక్రమాలు అయ్యే వరకు మరి ప్రభుత్వమే అన్ని కార్యక్రమాలు చేపడుతుంది. థ్యాంక్ యూ. అంటే ఇక్కడ నుంచి మా ప్రస్థానం అట్లే, మనకి అదేం అడగలేదు, ఇక్కడ నుంచే మా ప్రస్థానం. థ్యాంక్ యూ.